వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మీ ఫేవరెట్ షో ఈరోజు పెద్ద షాపూర్కి వచ్చిందండి. దేవిక సుభాషిణి నన్ను ఇన్వైట్ చేశారు. అండ్ వాళ్ళిద్దరూ ఎంత బాగా వండుతారంటే ఇంత బాగా వండుతారు, మరో లోకంలోకి వెళ్ళిపోతానంట, అంత టేస్టీగా వండుతారు. సో వాళ్ళ వంట నేర్చుకోవడానికి నేను వచ్చాను, మీకు నా ద్వారా నేర్పిస్తాను. వెళ్ళి కలుసుకుందాం వాళ్ళని. ఆహా ఏం రుచి, ఆహా ఏం రుచి, ఏం రుచి. నమస్తే అండి. నమస్తే మా, మంచుకున్నావా? మంచుకున్నావా? కడుపు నిండే. కడుపు నిండే అమ్మ, నన్ను కౌగిలించుకొని అమ్మ కడుపు నిండిపోయిందంట. నాకు వస్తున్న పూలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరు సుభాషిణి, ఎవరు దేవిక? సుభాషిణి వదిన మరదళ్ళు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అవునా? ఎవరికి అమ్మ? మీకు అత్త. వంటకు వెళ్దామండి. ఇల్లు అయితే అద్భుతంగా ఉంది, చాలా అందమైన లొకేషన్లో కూర్చుని వండుదాం. వెళ్దామా? దా షాపూర్లో చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో కూర్చున్నాం అండి. సుభాషిణి గారు, మీ ఇంట్లో ఇంత అందం ఉందని నాకు తెలియదండి, చాలా బాగుంది. సో ఏమంటారు? మేము తమలపాకు రసం చేస్తామండి. తమలపాకు రసం చేస్తారా? తమలపాకు హెల్త్కి మంచిది కదా, చిన్నపిల్లలకు దగ్గు అలాంటివి ఉన్నా కానీ ఐరన్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల. తమలపాకుతో అసలు వంట చేస్తారా? అవునండి, రసం చేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? అవును. ఎప్పుడు చేస్తున్నారు ఇది? మా ఆడపడిచి వాళ్ళ మా మేనల్లుడి దగ్గర వంట నేర్చుకున్నానండి తమలపాకు రసం. అవునా? రవికుమార్ అని అనుపమ్మ వాళ్ళ నేర్పించిండ్రు, వాళ్ళ ద్వారా నేను ఇది చేస్తున్నాను. బాగుంటుందా? చాలా తమలపాకు రసం అండి. మీలా పేరు అయిపోతాం. నోరు పేరు అవుతుంది. నోరు పేరు. సో కొత్త రకమైన వంట, ఆరోగ్యానికి చాలా మంచి వంట వండిస్తారండి, తమలపాకుతో రసం. తమలపాకు కిల్లిలా తింటాం కానీ ఎప్పుడైనా మనం రసం చేస్తాం చేయం కదా, తమలపాకుతో రసం చాలా మంచిదండి హెల్త్కి. సో తయారు చేసే విధానం నేర్చుకున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. తమలపాకు రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తమలపాకులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, నూనె. తమలపాకుతో రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం. చురియదాన్ని ముందుగా స్టవ్ వెలిగించి. ఏ వంట చేయాలంటే ముందు స్టవ్ వెలిగించాలి. అవును. అంతే, గిన్నె పెట్టాలి, ఆయిల్ పోయి, ఆయిల్ పోయి తర్వాత పోపు గింజలు. ఒక గరిటె రసం పోసామంటే సరిపోద్ది, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీకి సరిపోద్ది, అలా ఉంది గరిట. సో వదిన మరదల సంగతి ఏంటో, ఎంతకాలం ఏందండి వదిన మరదల? 14 ఇయర్స్ అయిందా? ఎవరు వదిన, ఎవరు మరదలు? నేను తమ్ముని భార్య. తమ్ముని భార్య. వేడైంది కదా, వేసేద్దాం అండి. కొద్దిగా జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కలపాక వేయండి. కలపాక ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేరే అయినాయి కదా, తమలపాకులు తీసుకొని. లేదా తమలపాకు? లేదు తమలపాకులు తీసేసి తొడిమెలు తీసి. తొడిమెలు తీసేసి చెన్నగా కోసుకోవాలి. దీన్ని కొయ్యాలండి. చెన్నగా కోసుకోవాలి. ఇలా వెండి గిన్నెలో కోస్తేనే టేస్ట్ వస్తుందా? చూడాలండి, టేస్ట్ చూసి చెప్పాలి. చూసి చెప్పండి. అవును. ఎంత చక్కగా గోరింటాకు గిరింటాకు పెట్టుకున్నారు. అబ్బో అసలు వేయినా? వేసేయండి. తమలపాకు వేసి వేయించవలను. తమలపాకులు వేసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. మిగిలిన తమలపాకు గ్రైండ్ చేసి గ్రైండ్ చేసేసి చించాలి. చూచి గ్రైండ్ చేసి రెండు పచ్చిమిర్చిలు. రెండు పచ్చిమిర్చి అండ్ ఇది తమలపాకు. తమలపాకులు గ్రైండ్ చేసుకోవాలి. అల్లమెల్లిగడ్డ వేసేయాలి. అల్లమెల్లిగడ్డ వేసేద్దాం, పక్కా తెలంగాణ మాలిక. అల్లమెల్లిగడ్డ వేసేసాం, గుమగుమలాడేటట్టు. ఓకే, కొంచెం పసుపు వేయాలి. కొంచెం ఈ చిన్న చెంచాతో కలపచ్చా, మీ పర్మిషన్ ఉంటే? కలపచ్చు. ఓకే,
కొంచెం ఓమ వేయండి. ఓమ నిపేది తమలపాకు ఉంది కదండి, ఈ రెండు కలిసే దగ్గు దగ్గు అలాంటివి కూడా పోతుంది, వాసన కూడా బాగుంటుంది. మిక్సీ పట్టింది రెడీ అయింది కదండి, అది కూడా వేసేయాలి. తమలపాకు అండ్ పచ్చిమిర్చి మిశ్రమం బాగా వేగాలమ్మా. వాటర్ వేయాలండి, వన్ లీటర్ రసానికి తగినంత నీళ్ళు పోసుకోవాలి. అది మసలినాక చింతపండు చింతపండు వేసేసి ఎంత అండి? కొద్దిగా కొద్దిగా నిమ్మకాయ చింతపండు వేసుకో. నిమ్మకాయ అంతేనా? అంతే, ఎక్కువ పుల్లగా ఉండకూడదు. ఎక్కువ ఉండదు, తగినంత ఉప్పు వేస్తాం. చింతపండు వేసేయడం మరి, అది మసలి జీర కొద్దిగా మసలాలి మళ్ళా, అంతేనా? మీ వారం చేస్తుంటారమ్మా? వడ్డీ వ్యాపారం ఉంది. వడ్డీ వ్యాపారం చేస్తుంటారా? అవునా? బాగుంది బాగుంది. అందుకే కాసులు, మామూలు కాసులు లేవు, అంతేనా? ఇక్కడ గడాలు గిడాలు దేవుడా. మీ వారి ఏం బిజినెస్ అండి? రియల్ ఎస్టేట్. ఇది మసులుతుంది కదండి, చింతపండు వేసేసేయాలి. బాగా మసలాలి, బాగా మసలాలి. చింతపండు కూడా దాని జ్యూస్ అంతా రావాలి, నీళ్ళలోకి నీళ్ళలోకి రావాలి. వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చా? లేదండి, అన్నీ కొత్తిమీర లేదు కల మాకు ఒకటి కరివేపాకు సరిపోతే. కమ్మటి వాసన వస్తుంది అమ్మా. మీకు మీకు చేసి పెట్టారా దేవిక గారు? స్పెషల్ 14 గంటలు ఒక్కసారి కూడా చేయలేదా? చేశానండి, 1 మంత్ కింద వాళ్ళ బాబుకు దగ్గు లేచింది, సర్ది అయింది, వద్దు వచ్చి చూపెట్టుకో అనేసి అంటే తెచ్చి బాబుకు తాయించి వెళ్ళినాను. అది ఆమెకి ఇష్టం ఉండదు కదండి, అంతేనా? ఉండదు. అయిపోయింది కదా రసం, అయిపోయింది. తిద్దామా మరి? తీద్దాం. గిన్నెలోకి తీనా. తమలపాకు రసం రెడీ అండి. బాణగారు టేస్ట్ చేసి చెప్పండి. చెప్పనా? సూపర్ అని చెప్పనా? కమ్మటి వాసన అయితే వస్తుందండి, ఓమ అండ్ తమలపాకుది. చూద్దాం, లైఫ్లో ఫస్ట్ టైం వెండి గిన్నెలు వేసుకున్నాం. సో వడ్డీ వ్యాపారం చేస్తే ఇలా వెండి గిన్నెలు, బంగారు కంకణాలు, కాసుల పేర్లు అలా వస్తాయి, అంతేనా? అవునండి. అందుకే నేను యాంకరింగ్ మానేసి వడ్డీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. ఇదే బాగుంది, ఇదే బాగుంది. ఇది బాగుంది కానీ ఇలాంటివి రావట్లేదే. వస్తాయి వెళ్ళ వస్తాయి. ఎన్ని వెరైటీస్ వేస్తారు మీరు? మేము ఒకటే వేసినాం. అద్దరింది మామూలుగా లేదు, అందులో సూపర్. తినగలగడం అద్దరిపోయిందండి బాబు, కుమ్మేసిందండి. ఏంటండి బాబు, ఏమి వేయలేదు పెద్దగా, ఇంత టేస్ట్ వచ్చింది. బాణగారితో పక్కకు కూర్చుంది కదా, కొంచెం ఎఫెక్ట్ మనది ఉంటుంది అనుకోండి. కానీ నిజంగా అండి సూపర్, చాలా చాలా బాగుంది. అద్దరు కొట్టేసారు, సూపర్ అండి. సో తమలపాకు రసం తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చుకోండి. తమలపాకు రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తమలపాకులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, నూనె. తమలపాకు రసం తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అవి వేగాక తమలపాకులు కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము వేసి తమలపాకులు, పచ్చిమిర్చిని మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని కూడా పోపులో వేసి నీళ్లు పోసి మసలనివ్వాలి. రసం మసులుతుండగా చింతపండు వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా చేస్తే కమ్మ కమ్మటి ఆరోగ్యాన్ని ఇచ్చే తమలపాకు రసం తినడానికి రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.